హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో, నేను ఆల్రెడీ ఇద్దరు నామినేషన్స్ గురించి నేను ఒక వీడియో చేశాను, అది ఒకవేళ చూడకపోతే కనుక చూడండి. రెండు వీడియోస్ ఉంటాయి అన్నమాట, అది కూడా చూడండి. ఇవాళ నామినేషన్స్ డే. యాక్చువల్గా ఈసారి కూడా లాస్ట్ వీక్ లాగే 2 డేస్ నామినేషన్స్ అనేది జరిగింది. ఇవాళ కొంచెం చూపించారు, అలాగే రేపు ఇంకొంచెం చూపిస్తారు, కానీ లైవ్లో మాత్రం నామినేషన్స్ ఎప్పుడో అయిపోయినాయి అన్నమాట. ఎవరిని నామినేట్ చేశారు నాకు తెలిసి ఫస్ట్ వీక్లో ఉన్న 5 బాగా ఉన్నాయని మనం అనుకున్నాం కదా. ఫస్ట్ వీక్లోనే నామినేషన్స్ ఇంత బాగున్నాయి అనుకున్నాం కదా, కానీ సెకండ్ వీక్లో నాకు అంతగా ఇంపాక్ట్ చూపించలేదేమో అని అనిపించింది. అంటే ఇక్కడ ఇంపాక్ట్ అంటే కన్నా కూడా కొంత వీళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారంగా సీజన్కి వస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కుతడబడుతున్నారు. సో ముందు లైక్ చేయండి. సో లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టాపిక్లోకి వద్దాము. నాకు ముందు కొన్ని అయితే నచ్చలేదని చెప్పాలి. ఎవరు చేసిన క్యారెక్టర్ ని దెబ్బ తీయడమే కంటెంట్. ఒక్క నిమిషం, పిఆర్ అన్నారు కదా, ఎస్ అండి, నాకు తెలిసి నాకు కమెంట్ ఎవరు వైపు అయితే చేశారో వాళ్ళే పిఆర్, నేనైతే గట్టిగా నమ్ముతాను. అప్పుడే పిఆర్ ఉండరండి, చాలా టైం ఉంది దానికి ఇంకా. సో స్టార్టింగ్ లోనే వచ్చింది అసలు, మా గురించి ఎవరికి తెలియదు కూడా. సరే అదంతా వదిలేద్దామండి, అది కామన్, మీకు నా కోపం వస్తుంది అంటారు, కామన్ థింగ్. సరే ఎవరు చేస్తున్నా సరే, ఈసారి సీజన్ లో నాకు ఏమనిపించింది అంటే, ఇంతకుముందు సీజన్స్ లో చాలా 4-5-6-7 వారాలు అయిన తర్వాత కొంత ఇలాంటి మాటలు వస్తాయి, కానీ ఇక్కడ మరీ దారుణం. కొద్ది సెకండ్ వీక్ లో ఫస్ట్ వీక్ లోనే క్యారెక్టర్ ని దెబ్బ తీయడమే కంటెంట్ లాగా ఉన్నారని ఒక ఫీలింగ్ కలిగింది నాకు. అట్లానే మా బావ కళ్ళల్లో ఆనందం కోసం అని ఒక పొలిటికల్ డైలాగ్ ఉంటది. అట్లానే కొద్దిగా యష్మి కళ్ళల్లో ఆనందం కోసం సోనియా, సోనియో కళ్ళల్లో ఆనందం కోసం యష్మి, ఇట్లా. అలానే మన విష్ణుప్రియ జోక్ వెనక అసలు దాగి ఉన్న రహస్యం ఏంటి? సీతది ఆక్రోషణ ఆవేదన, మన భాషాబాయి జోక్సు, మణికంఠకి ఉన్న ప్రాబ్లం, ముఖ్యంగా మనల్ని నవ్వించిన ఓమాదిత్య, వాళ్ళ భాషాబాయి ఓమాదిత్య నామినేషన్స్ హైలైట్ అనే చెప్పాలి. కొద్దిగా మనం కొద్దిగా కామెడీ అయితే చేస్తారు. ఇవి మన టాపిక్స్. ఇవాళ ఫస్ట్ వద్దాం క్యారెక్టర్ని దెబ్బ తీయడమే కంటెంటా. ఇది కంప్లీట్ రాంగ్ అండి. మనం నామినేషన్స్లో మాట్లాడేటప్పుడు మెయిన్ గేమ్కి సంబంధించిగా మాట్లాడాలి. వ్యక్తిని ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా అని చెప్పేసి ముద్ర వేసే హక్కు ఎవ్వరికీ లేదు. అక్కడ మనం జస్ట్ ఒక ఆట కోసం వచ్చాం. ఆటలో ఆ ముందుకెళ్లాలనే ప్రయత్నంలో వెరైటీగా బిహేవ్ చేస్తారు, అది ఆటకు మాత్రమే పరిమితం. ఆటలో ముందుకు వెళ్ళడానికి అది మంచా గుడ్ ఆర్ బ్యాడ్, ఒక్కోసారి రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు, ఒక్కోసారి ఇది చేస్తూ ఉంటారు. అలానే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీని, ఆ పర్సనాలిటీ అర్థం చేసుకోవడం కోసం అర్థం కావాలంటే 1-2 రోజులు సరిపోదు, అదొక లాంగ్ లీవ్, అది అంత ఈజీ కాదు. అది ఇప్పుడు మనం ఉన్నాము, మనలో కూడా చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం, కానీ ఆ తప్పులను కూడా పాజిటివ్ గా అర్థం చేసుకునేది ఎవరు? ఒక ఫ్యామిలీ సభ్యులు మాత్రమే. ఎందుకని? ఆ ఫ్యామిలీ సభ్యులకే మనమేంటో తెలుసు, మనం మన రియాలిటీ ఏంటో తెలుసు, మన స్నేహితులకు మాత్రం తెలుసు. ఎందుకని? వాళ్ళు మనతో చాలా లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి తెలుసు. అంతే తప్ప ఒక మనిషిని జస్ట్ చూసి నువ్వు ఇట్లా అని క్యారెక్టర్ని అసాసియేషన్ చేయడం అన్నది మాత్రం, అంటే అసాసియేషన్ అంటలేదు నేను, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అన్నది కంపల్సరీ, దట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. అట్లానే జోక్స్ వేసేటప్పుడు ఒక ఇంటెన్షన్ ఉంటుంది. నిజానికి జోక్గా వేయటం వేరు, జోవియల్గా వేయటం వేరు. అవతల వ్యక్తికి ఎలాంటి స్టేజ్లో ఉన్నారు, ఈ మాటను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కొద్దిగా ఉండాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను, విష్ణుప్రియ ఆ రోజు జోక్ వేయడానికి ఒక కారణం ఉంది, బలమైన కారణం. ఏంటది? పొసెసివ్నెస్ అంటారు. అంటే నిఖిల్తో తనకున్న ర్యాప్, సడన్ గా నిఖిల్ దూరం పెడతాం కావచ్చు, నిఖిల్కి సోనియా దగ్గర అవ్వటం కావచ్చు, ఆ పొసెసివ్నెస్ అంటారు. ఆ పొసెసివ్నెస్ ని కొద్దిగా ఫన్ యాంగిల్లో ట్రై చేసింది. కానీ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు, ఏంటి మీ మధ్య పరిచయానికి కారణం అడిగినప్పుడు, ఆటోమేటిక్ ఏ ఆడపిల్లకైనా, విన్నవాడైనా, ఆడియన్స్ టీవీల ముందు కూర్చున్నవాడైనా ఏమనుకుంటాడు? ఆ సంథింగ్ ఈజ్ ఫిషీ అనే ఫీలింగ్ వస్తుంది. అదే ఆ రోజు సోనియా తట్టుకోలేకపోయింది. సో ఏదో ఈ అమ్మాయి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, జస్ట్ ఒక స్టేట్మెంట్ని బయటికి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్న బాధలోనే, ఆక్రోషంలోనే ఆ అమ్మాయి అంది. కానీ ఇక్కడ సోనియా చేసే పని ఏంటి? తను 10 నిమిషాలు మాట్లాడితే, అంటే ఒక 10 పాయింట్లు మాట్లాడితే అందులో 7 పాయింట్లు అవతల వ్యక్తిని నీట్గా నువ్వు ఇట్లా అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. అది రాంగ్ కదా. నీకు నువ్వు నీ పర్సెప్షన్లో నువ్వు పర్ఫెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీకు ఎలా అయితే బాధేస్తుందో, ఒక వ్యక్తి అన్నప్పటికీ ఎలా అయితే తక్కని ఇబ్బంది పడ్డావో, సో అవతల వ్యక్తి ఒక చిన్న మాటంగా నీకు ఎట్లా కోపం వస్తుందో, అట్లానే మనం కూడా జస్ట్ ఒక వారం ఎపిసోడ్ చూసి ఏదో ఆటలో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ఆడుతున్న గేమ్ను చూసి, హౌ కెన్ యూ జడ్జ్ ఏ పర్సన్?
ఆ పర్సన్ యొక్క ఆట మీద నువ్వు కామెంట్ చేయాలి తప్ప ఆ పర్సన్ యొక్క యాటిట్యూడ్ కానీ పర్సన్ క్యారెక్టర్ని మనము జడ్జ్ చేసే అవకాశం లేదుగా. అలానే అందరి గురించి కూడా టక టక స్టేట్మెంట్లు పాస్ చేయడం తప్పు కదా. అదే అది ఇద్దరిలో కూడా అతను జోక్లో కూడా ఒక ఇంటెన్షన్ ఉంది, అమ్మాయి అలా చెప్తున్నా కూడా అదొక ఇంటెన్షన్ క్లియర్ కనపడుతుంది. అట్లానే తను కూడా రిటర్న్ చేసేటప్పుడు కన్ఫామ్గా సోనియా పాయింట్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి, నోడ్ ఒప్పుకుంటాను, కానీ సోనియా మాట్లాడేటప్పుడు ఆ స్టేట్మెంట్స్ పాస్ చేసే విధానం మాత్రం అభ్యంతరకరమే, నో డౌట్. అది వెంటనే చేసుకోవాలి. రేపొద్దున ఇదే సోనియాకి మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్నగా ఏమవుతున్నారు, వాయిస్ రైట్ చేస్తున్నారు. మొన్నటిదాకా తక్కువ వాయిస్ రైట్ చేస్తారు, ఇప్పుడు ఆటోమేటిక్గా అది అమ్మాయి అంటుంది ఇది నీ కామెడీకి ఇక్కడ ఎవరు చాలా మంది అసలు ఎవరికి నచ్చట్లేదు. తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా తను మాట్లాడింది అనమాట. చాలా మంది చెప్పారు ఫేస్ మీద అయ్యా నాకు కొంచెం అభ్యంతరంగా ఉంది అన్నట్టు. సరే ఏదేమైనా కానీ ఈ పాయింట్ ఇలా ఒక అమ్మాయి గురించి, అమ్మాయి గురించే కాదండి అక్కడ ఎవరున్నా కానీ, అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఎవరున్నా సరే అలా ఒక నువ్వు ఇట్లా నీ క్యారెక్టర్ ఇట్లా అని అయితే ఎప్పుడు చెప్పకూడదు. దానిలో మెయిన్ ఏంటంటే మెయిన్ అక్కడ అమ్మాయి అదే తనన్ను ఇలా అంది నన్ను ప్రొవిజన్ ట్రై చేస్తుంది అన్న ఒక ఇంటెన్షన్లో వెళ్తుందే కానీ సో నేను కూడా టకటక అంటున్నాను, నేను కూడా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాను, చాలా నీట్గా అవతల జడ్జి చేస్తున్నాను, స్టేట్మెంట్లో నిర్ణయం చేయాలి వాళ్ళు ఇదే చెప్పేస్తున్నాను అది కూడా తప్పే కదా అన్న ఆలోచన కూడా ఉండాలి. వినయ్ కూడా అది కూడా చూస్తాడనమాట. రేపొద్దున ఇవాళ ఎలా అయితే విష్ణుప్రియా జోక్స్ గురించి ఇబ్బంది పడుతున్నారో రేపొద్దున నీ మాటలకు కూడా సేమ్ అట్లానే ఇబ్బంది పడతారు. ఇవాళ ఈ అమ్మాయిని అన్నావు రేపు ఇంకొకరిని అంటావు అలా ప్రతి ఒక్కరిని అంటారు, అందరూ ఏం చేస్తారు, ఏంటి అసలు ఈ అమ్మాయి ఎలా అంటుందని ఒకసారి అందరూ కూడా రివాల్ట్ అవుతారుగా. సో ఇది ఇద్దరికీ కూడా ఇదే అమ్మాయి అంటర్లో ఒక అర్థం ఉన్నది, అలానే ఈ అమ్మాయి అంటర్లో కూడా ఇది ఉంది. ఇక అది జరుగుతుంది యాక్చువల్ గా మనకి లైవ్ లో చూపిస్తున్నారు. ఇవాళ సెకండ్ ప్రోమో కింద కూడా ఒక సాంగ్ పెట్టి మరి రిలీజ్ చేశారు. బిగ్ బాస్ ఏమనాలి అమ్మాయి ఏమన్నదంటే నీకంటూ ఫ్యామిలీ లేదేమో మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటారు, అక్కడ దాకా వెళ్ళకూడదు అసలు అది అది రాంగ్. అదే మన మెచ్యూర్డ్ మైండ్ చదువు అన్నది ఆ చదువుకోవడమా చదువు లేకపోవడమా సెకండరీ. ఒక మనిషికి ఒక మెచ్యూర్డ్ మైండ్ ఉంటుంది, అది చదువుతోనే రాదు చదువు లేకపోయినా ఉంటుంది. ఆ మెచ్యూర్డ్ మైండ్ ఆట గెలవాలే తప్ప ఆటని గెలిచే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోకూడదు, అవతల వాళ్ళని కూడా సో కించపరచకూడదు, వాళ్ళని తొక్కేసి మనం గెలవాలనకూడదు, మనం గెలవాలి ఇప్పుడు కూడా. ఇది ఇద్దరికి ఇద్దరికి ఒప్పుకోవాలన్నమాట. అది కామెడీకి ఒక హద్దు ఉండాలి, స్టేట్మెంట్ పాస్ చేయడానికి ఒక హద్దు ఉండాలి. ఇక హైలైట్ విషయం చెప్తాను చూడండి, అసలు ఈ ఆటలో ఈ సీజన్ లో హైలైట్ ఎందుకు హైలైట్ అంటే వాళ్ళు రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి వారము ఆ అమ్మాయి యష్మిని ఒక రేంజ్ లో సీత అలానే సోనియా కలిసి 1 అవర్ ఆడుకున్నారు. అమ్మాయి ఎందుకు గెలిచిందా, భగవంతుడా నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడు నిఖిల్ అనవసరంగా, ఆ హ్యాపీనెస్ లేకుండా. అలాంటప్పుడు ప్రేరణ అలానే ఎవరు అమ్మాయి విష్ణుప్రియ పాపం ఏమి చేస్తారో, పానీలేండి ఏముంది ఆ అబ్బాయి డెసిషన్ అది గెలిస్తే ఏమైంది కనీసం అమ్మాయి ఆపేసేయండి అని చెప్పి గగ్గోలు పెట్టారు. అలా 2 గంటల పాటు అమ్మాయిని టార్గెట్ చేసిన సోనియా కావచ్చు, అలానే ఇద్దరు మన కిరాక్ శాత సీత కూడా. అలాంటిది ఇప్పుడు ఏమైందో తెలుసా, ఏ నోటితో అయితే నువ్వు లక్కుగా గెలిచావు అసలు నీకు ఆటే రాదు అన్న నోటితో అన్న సోనియాని అదే లక్ ఫ్యాక్టర్ తోనే తీసుకెళ్లేసి మన లగ్జరీ రూమ్ లోకి తీసుకొచ్చేసి తనని తన లాక్ చేసింది. అంత అవకాశం ఇచ్చిన ఇష్మి కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈరోజు కిరాక్ సీతాని నామినేట్ చేసింది అనిపించింది. సేమ్ అట్లానే ఎవరైతే పాపం ఇష్మి కోసం కష్టపడి వాగి ఆ రోజు హడావుడి చేసిందో ఎవరు విష్ణుప్రియ పాపం, అదే విష్ణుప్రియాని ప్రేరణ సేవ్ చేసేసి ఇక్కడ సోనియా కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే సోనియా పాపం అంత కష్టపడి నామినేట్ చేసిన ఆ అమ్మాయికి సింగిల్ ఓటే పడ్డది, మరి అమ్మాయి నామినేషన్స్ లో మిస్ అయితేమో మరి నా కళ్ళల్లో ఆనందం చూడడానికి పాపం అమ్మాయి మరి కిరాక్ సీతాని చేసింది, మరి సోనియా కళ్ళలో ఆనందం చూడడానికి నేను విష్ణుప్రియాని కూడా చేయాలి. ఇక్కడ చూడండి శత్రువులు మిత్రులు అయిపోతున్నారు, మిత్రులు శత్రువులు అయిపోతున్నారు, చాలా స్ట్రాంగ్ గా థిక్ గా కలిసి టార్గెట్ చేద్దాం. ఒక అటాక్ మోడ్ లో వెళ్ళిన సోనియా కిరాక్ సీతాలేమో ఇప్పుడు కంప్లీట్ ఇదైపోయారు. ఎవరి కోసం అయితే ఫైట్ చేసిందో యష్మి కోసం ఫైట్ చేసిన విష్ణుప్రియానేమో పాపం అంతే కదా చీఫ్ కదా గోల్డెన్ రూమ్ లోకి తీసుకెళ్ళింది కదా, నైనికాని కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు నైనికాని కూడా. సో వీళ్ళు కేవలం గేమ్ ఆడుతున్నారు, తప్పేం లేదు ఇందులో, నేను చెప్పడం తప్పనిపించట్లా, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. సో ఈజ్ నాట్ రియాలిటీ, ఏ ఫ్రెండ్షిప్ కూడా రియల్ కాదు ఇందులో. అలాగే బిగ్ బాస్ యష్మి అని పిలవగానే గబగబలేసి వచ్చి నేను ఇద్దరు చీఫ్స్ ని నామినేట్ చేస్తున్నానని చెప్పేసి అమ్మాయి అసలు మాకైతే స్టన్, ఇదేంటి ఇద్దరు చీఫ్ నామినేట్ చేయడం ఏంటి అంటే ఇంకేం లేదు నాకు అవకాశం ఇచ్చారు నాకు ఇప్పుడు చేయటం ఇదే అని చెప్పేసి అసలు
అందరు కలిసి ఎంత యుద్ధం చేశారు ఈ అమ్మాయిని చీఫ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ వీక్ నామినేషన్ లో లేరు కదా, ఇక మళ్ళీ వీళ్ళని వేయటం ఎందుకు, వాళ్ళిద్దరిని వేద్దామన్న ఒక సేఫ్ ఆలోచన అది, కామన్ గా అంతే అది ఒక సేఫ్ ఆలోచన. ఈ తర్వాత కిరాక్ సీత, ఇందుకు కిరాక్ సీత నీకు టాస్క్ ఏ అర్థం కాలేదు, ఇందుకు టాస్క్ గేమా? అది టాస్క్, అది గేమ్. గేమా అది రెండు. యాక్చువల్గా ఏంటి, బిగ్ బాస్ ఏమన్నాడు, అక్కడ ఉన్న పనులు ఏవైతే చేయాలా అన్నది పెట్టమన్నారు, పెట్టారు, అయిపోయింది. కానీ అది చెయ్యాలా వద్దా అనేది వాళ్ళ డిసిషన్ మీద, ఎందుకంటే రేపొద్దున మీకు కూడా ఆ ప్లేస్ వస్తుంది. బాత్రూంలో తీసుకెళ్ళి నేను తీసుకొని వస్తాను మీరు తినండి అంటే మీది ఆ టాస్క్ కాబట్టి నువ్వు చెయ్యాలనే హక్కు ఎవరికన్నా ఉందా? ఎక్కడి నుంచి ఉంటది? అది రూల్ అయినా కాదు, బిగ్ బాస్ చెప్పినా కింగ్ నాగార్జున సార్ చెప్పినా టాస్క్ లో రూల్ అయినా నేను చెయ్యా, అంతే. అది నా పర్సెప్టివ్, అది నా వ్యక్తిత్వం. నేను ఉంటే ఉంటాను, ఊడితే ఊడతాను, అది నా బాధ. ఇప్పటికి నాలుగైదు సార్లు చెప్పా, బిగ్ బాస్ కత్తిస్తాడు పువ్విస్తాడు, కత్తిస్తాడు పువ్విస్తాడు, ఏది ఎలా ఉపయోగిస్తామన్నదే అది మన క్యారెక్టర్. బిగ్ బాస్ చాలా చెప్తాడు, అది నువ్వు చెయ్యాలి చేయకపోవడం నీ యొక్క పర్సెప్టివ్, నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి, నువ్వు ఫన్గా చేస్తున్నావా సీరియస్గా చేస్తావా అని నీ ఇష్టం. అలానే అక్కడ చేయాల్సిన వాడు నిజంగా రియల్ చేయాలి, వాడు దాన్ని తీసుకుంటూ చేస్తున్నాడా, ఫన్గా చేస్తున్నాడా, తిట్టుకుంటూ చేస్తున్నాడా, ఏడుస్తూ చేస్తున్నాడా, అది వాడి బాధ. చూసేవాడు చూస్తున్నాడు ఇవ్వడంలో తప్పు ఉందా, అమ్మాయి ఏడవడంలో తప్పు ఉందా. ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటే ఏడ్చేవాడిని తిడతాడు, లేదు ఇవ్వడంలో తప్పు ఉంటే ఏడ్చేవాడిని సానుభూతి చూపిస్తాడు, సింపుల్. అది అంతే తప్ప ఇలా ఉండకూడదు నువ్వు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అక్కడ టాస్క్ చేయకపోతే ఓకే, అలా అని చెప్పి చెప్పిన ప్రతి టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో కాంట్రడిక్షన్ ఉంది, సేమ్ ఇదే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నైన్ కాని చేస్తుంది, మరి హ్యుమానిటీ పోతున్నా ఎందుకు నువ్వు వాయిస్ చేయలేదు అని చెప్పింది. మరి అదే పాయింట్ నువ్వు కూడా అనాలి కదా, మరి నువ్వు కూడా సేమ్ ఇప్పుడు అవసరమైతే కిరాక్స్ సపోర్ట్ చేసి నువ్వు నీ చీఫ్ని అనాలి, నువ్వు తప్పు చేస్తావు ఆ రోజు. అసలు బిగ్ బాస్ చాలా చెప్తాడు అక్కడ, బిగ్ బాస్ చెప్పినంత మాత్రాన ఒక హ్యుమానిటీ ఉంటుంది కదా, అంత బటన్ వాళ్ళకి వరికేస్తారా అసలు, అది మనిషికి సహజమేనా? రేపొద్దున మనమే ఉంటాం ఆ పరిస్థితులు మనం ఫీల్ అవ్వమా అని చెప్పేసి నువ్వు ఎస్మిన్ అయ్యాలి కదా. మరి ఆ అమ్మయ్యని కాదు, ఆ టీమ్ లో ఎవ్వరూ అనలేదు. ఒక శేఖర్ భాషా గారు అమ్మ గారు కూడా ఏమన్నారంటే, అది మీ ఒపీనియన్ మీద కానీ నేను మాత్రం చేయను ఇదే అన్నారు. ఆ రోజు నాగసారి ఏమన్నారు, అదే కదమ్మా అంట, నాగసారి చాలా అంటారు, నాగసారి కూడా ఆట ఆడతాడు, నాగసారి చాలా స్ట్రాటజీ ఉపయోగిస్తాడు. నాగసారి చెప్తే మరి అంత కంటెంట్ డ్యామేజ్ వస్తుంది రాదు కదా, అందుకని నాగసారి అలాగే చెప్తారు. సో అక్కడ నాకు అనిపించింది, కానీ కిరాక్ సిద్ధ మధ్య అనేది మన సోనియా మధ్య కూడా మంచి వాగ్వాదం జరిగింది. చివరికి తను కూడా ఫ్లో లో బొక్క అనేసరికి అమ్మాయి బాగా కోపం వచ్చేసింది. సో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అక్కడనే చాలా ఫేషియల్ గా ఉంది. అప్పుడు తను కూడా నువ్వు కూడా అంటున్నావు కదా, మరి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఇదే చెప్పాను కదా, ఒక ఎక్స్టెంట్ కి మనం ఒకళ్ళు పాయింట్అవుట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా మనల్ని పాయింట్అవుట్ చేస్తారు, ఆడియన్స్ కూడా చూస్తాడు. ఇప్పుడు కొంతమందికి సోనియా నచ్చి ఉండొచ్చు, నో డౌట్. సో నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి సోనియా భలే మాట్లాడింది, నిజంగా నాకు అనిపిస్తుంది సోనియా మాట్లాడేటప్పుడు పాయింట్ టు పాయింట్ భలే ఉంటుంది, లాయర్ కాబట్టి లాయర్ అనుకున్నా తెలుసా, సో లా చదివింది కాబట్టి లా పాయింట్స్ అలా కాన్ఫిడెంట్ మాట్లాడింది. కానీ అంతకన్నా నాకు బాగా నచ్చేది ఏంటంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ఎక్కడా కూడా తేడా రానివ్వదు, చాలా పర్ఫెక్ట్ గా పర్స్పెక్టివ్ గా చత్తు స్టెప్ కథ దించేస్తుంది. కానీ నాకు నచ్చింది ఏంటి, ఆ స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేయడం అనేది తప్పు, అవతల వ్యక్తిని గౌరవిస్తూనే మనం స్టేట్మెంట్ పాస్ చేయాలి, అప్పుడు మన స్టేట్మెంట్స్ కి వాల్యూ ఉంటుంది. చూసేవాడు కూడా అబ్బా ఏం మాట్లాడుతున్నాయి అమ్మాయి అంటాడు, కానీ ఇప్పుడు చూసేవాడు ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తున్నావు అన్న క్వశ్చన్ రైజ్ చేస్తాడు ఆటోమేటిక్ గా, అక్కడే అమ్మాయి ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళిద్దరికి నైనికాని కానీ సీతాని కానీ నామినేట్ చేసినప్పుడు తను అసలు పర్ఫెక్ట్ గా ఒక రాయి ఒక పిన్ వేసినట్టు, యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ చీఫ్, అలాగే యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ క్లాన్, ఇది అసలు డైరెక్ట్ గా అనమాట, అన్ఫిట్, అలాగే మీరు ఫెయిల్ అయిపోయారు పనికిరారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే సోనియా చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తుంది, అమ్మాయి టార్గెట్ హౌస్మేట్సే కాదు, బయట రివ్యూవర్స్, సోషల్ మీడియా. ఎందుకంటే ఇలా ఒక వ్యక్తి గురించి మనం డిబేట్ల మీద డిబేట్లు చేస్తే, ఒక వ్యక్తి గురించి నెగిటివ్ గా కనుక మనం కామెంట్స్ చేసినా లేకపోతే వీడియోస్ పెట్టినా రివ్యూస్ చెప్పినా పోస్టులు చేసినా కామెంట్స్లో ఎవరైనా నచ్చకపోయినా అది కన్ఫర్మ్ గా ఆ కంటెస్టెంట్ కి చాలా 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 లాభం. ఆ విషయంలో సోనియాను మాత్రం మెచ్చుకోవాలి, తను చాలా పిక్చర్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీగా ఉంది, నో డౌట్. కానీ తనలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఆ డ్రాబ్యాక్స్ మార్చుకోకపోతే మాత్రం కన్ఫర్మ్ ఎక్కడో చోట ముగింపు పలకాల్సి వస్తుంది, అది ఒక్కటి మార్చుకుంటే మాత్రం చాలా లాంగ్ జర్నీ ఉంటుంది అమ్మాయికి. ఇక నెక్స్ట్ మణికంఠ ఆదిత్య ఓం గారిని అలాగే శేఖర్ భాషని చేశారు. మణికంఠ ఆదిత్య ఓంని చేయటం ఇది రీలా కాదా, డౌట్ ఉందా తెలుసుకోదానికి పెడుతున్నానని చెప్పేసి అంటారు, అందరూ మనలా ఉండరు కదా. ఇప్పుడు నేను మొహం మోడల్ లేకుండా మాట్లాడుతున్నాను, నేను మొహం మోడల్ లేకుండా అవతల వ్యక్తిని తిడుతున్నాను, నాకు అసలు ఇలాంటి ఇబ్బందులు నేను రియలు, నువ్వు తిడతలేదు,
అసలు నువ్వు ఎక్కడ అవతల వ్యక్తి నెగిటివే మాట్లాడతలేదు, నువ్వు ఫేక్, ఇది ఎక్కడ విధానం వచ్చింది కానీ అదే కదా జరుగుతుంది, అది తప్పు. నేను నేను రియల్ కాబట్టి నేను ఏమన్నా అనొచ్చు నిన్ను, కాబట్టి నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నువ్వు అసలు కాదు, నువ్వు ఫేక్, ఇది తప్పు. సరే ఏదో కనుక్కోవాలి, మనుషులు అందరూ కూడా చెడ్డవాళ్లే, వీళ్ళలో మంచి, అది ఎలా సాధ్యము, అది ఎలా సాధ్యము అని చెప్పేసి అంటాం అనమాట. ఇలా ఎలా ఉంటారు అసలు, నిజమేనేమో లోకల్లో అలా ఉండడం చాలా కష్టమేనేమో పాపం. సో ఉండొచ్చు, తప్పేం లేదు, ఆటని ఆటలా చూసి ఎంజాయ్ చేయడం మొదలు పెడితే అందరూ మంచి స్వీట్స్ అంటే ఇష్టమే మామూలు ఫుడ్ అంటే ఫుడ్ కొద్దిగా తింటారు, మామూలుగా ఎంతసేపు అందరు తిని వెళ్ళిపోయేదా కొంచెం కొంచెం తింటా ఉంటాడు, తింటాడు ఓకే. కానీ అక్కడ శేఖర్ భాష గారు నేను అందరికీ చెప్పాను అక్కడ లేవు, నువ్వు వినలేదు, అది నా తప్పే, నేను ఓకే అని అంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. కానీ ఆయన అసలు శేఖర్ భాష గారు ఇవాళ బాధపడతాడని నాకు చాలా బాధ వేసింది. ఆదిత్య ఓం గారు చేసినప్పుడు ఆయన చేయటం ఓకే, ఎవరిని మన అబ్బాయి పేరు అబ్బాయిని, అబ్బాయి చెప్పిన రీజన్ రాంగ్, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నేను చేస్తున్నా అనేది అసలు ఉండకూడదు, ఆ టాపిక్ లేదు. ఎందుకు అబ్బాయి చేశాడు ఆదిత్య గారు, అందుకే కాబట్టి రిటర్న్ లో ఆ పాయింట్ చెప్పి చేశారు అన్నమాట. కానీ తీరా వేరే వాళ్ళు చెయ్యలేక మన భాషాభాయ ఉన్నాడు కదా అని పిలిచేసినట్టు అనిపించింది. ఏదో కూసేపు డ్రామా డ్రా చేశారు, చాలా కోపంగా అంటే డ్రామా ఏం కాదు, హైలైట్ జోక్ ఏం తెలుసా, నీకు ఎన్ని కోట్లు ఇచ్చానంటే నువ్వు ఇవ్వలేదంటే ఇస్తాను అనమాట. అట్లాగే చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు, ఫస్ట్ నుంచి తెలుసు ఆదిత్య గారు ఎలా మాట్లాడతారో, కానీ వాళ్ళు ఇంకా డిఫరెంట్ గా మాట్లాడుతున్నట్టు అని అనిపించింది, పాయింట్ పాయింట్ అర్థం కాదు. కానీ భాష గారికి మాత్రం తను నన్ను డిఫేమ్ చేసినట్టు అనిపించింది అన్న ఒక వర్డ్ తీసుకొని బాధపడ్డారు. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అందరికి చులకన అయిపోయాను కదా, నేను లోకు అయిపోయాను కదా అని అనిపించింది. అలాగే నాకు నాకు ఇప్పుడు దాకా ఈ హౌస్ మొత్తంలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారు అని అంటే అది భాషా నా నిజంగా మంచి అని ఎందుకన్నాను అని అంటే ఆయన మాట్లాడే బయట ఆయన మీద జరిగిన ఇష్యూస్ చాలా ఉన్నాయి, చాలా నెగిటివ్ గా ఉన్నాడు ఆయన, పర్సనల్ గా చూస్తున్నాం ఆయన్ని, అదేమో ఒక సోషల్ మీడియా, అది మనం దాన్ని చేయలేము. అంటే ప్రతి వ్యక్తిలో చెడు ఉంటుందండి, మంచి ఉంటుంది, చెడు కనపడ్డప్పుడు మనకి ఆటోమేటిక్ గా కోపం వస్తుంది, ఆ మనిషిలో కూడా ఎక్కడో మంచితనం ఉంటది, ఆ మంచి మనం చూడలేదు కాబట్టి మనకి ఆటోమేటిక్ పర్సెప్షన్, అంటే రియాలిటీ షోస్ అంతే, చిన్నగా 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 ఒక్కొక్క వ్యక్తి నచ్చుతూ ఉంటాడు. సో ఒక వ్యక్తి నచ్చిన వ్యక్తే మళ్ళీ కోపం మనకి మన నచ్చకపోవడం, ఇది ఒక 100 డేస్ అంటే అది ఈజీ కాదు, వాళ్ళ మధ్య కూడా చాలా రకాల అయ్యి ఉంటాయి. సో అవన్నీ దాటుకొని ముందుకెళ్ళేటువంటి మనుషులు మనకు కొత్త కనపడుతూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళ హైలైట్ ఏంటో తెలుసా, మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అని హ్యాపీగా నిబిల్ మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. అలానే మన పృథ్వీ కూడా చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా పృథ్వీ చేశారు. ఏంటంటే అది యాక్చువల్ రేవ్ ఎపిసోడ్ లో చూపిస్తారు, వాళ్ళ ఎపిసోడ్ లో చూపించలేదు, ప్రెసెంట్ వీళ్ళిద్దరికి పడలేదు అని చెప్పి హ్యాపీగా అవుతారు. కానీ పృథ్వీ కూడా పడతాయి అనమాట, 2 ఓట్స్ పడితే పృథ్వీ కూడా నామినేషన్స్ లోకి వస్తాడు. ఒక నబీల్ కి మాత్రం, నబీల్ మాత్రం సూపర్ అసలు, మీరు తండ్రుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అని చెప్పి చాలా హ్యాపీగా, ఎందుకంటే అందరికి మధ్య ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నబీల్ దగ్గరికి వెళ్ళా ఇంకా. సో ఇక్కడ నాకు తెలిసి తెలివిగా అందరూ మన భాషాభాయిని లాగారు, ఎందుకంటే భాషాభాయనే కాదు అట్లా నేను ఓం ఆదిత్యం లాగడం అదే రీజన్ అనమాట. ఈసారి ఎలిమినేషన్ నేను ఉండకూడదు అని చాలా గట్టిగానే మణికంట చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు, అక్కడ తప్పించుకోవడానికే చాలా తెలివిగా ఇంకొక వీక్ కంటెస్టెంట్ ఉంటే తప్ప నేను సేవ్ అవ్వలేను ఆలోచన తనకి తెలుసు. ఒక స్ట్రాటజికల్ గా అందరు కలిసి వాళ్ళ ఓం ఆదిత్యం లాగడానికి అదొక రీజన్ చూద్దాం. మరి ఓం ఆదిత్య ఈ వారం ఎలా వీక్ గా అంటే ఎలా సస్టైన్ అవ్వబోతున్నాడు అనేది చూడాలి. కానీ నిఖిల్ లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ అయిపోతాడు అనమాట, దేనికి యశ్వి సేవ్ చేయలేదని, యశ్వి సేవ్ చేయలేదు నన్ను, అలాగే ఫస్ట్ నామినేట్ చేసిన మీ ఇద్దరిని అన్న పాయింట్ కూడా ఉంది కదా, దానివల్ల. కానీ నేను అనుకున్నాను నిఖిల్ చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా నిలబడతాడు, స్ట్రాంగ్ పిల్లర్ అవుతాడు, వస్తాడు వస్తాడు, తను కూడా స్టార్ట్ చేశాడు. నిజం చెప్పాలి నేను ఎక్స్పెక్ట్ చేశాను విష్ణుప్రియా చేస్తాడేమోనని, నిన్న సోనియా ఫిక్ అని ఉంటుంది అని లేదు, కొంత డైలమాక్ వెళ్ళాడే కానీ తన ఆలోచిస్తున్నాడు ఆటని, అంత ఈజీ కాదు తన తక్కువ అంచనా. లైవ్ లో అయితే విష్ణుప్రియా డైరెక్ట్ మాట్లాడాడు, ఇలా ఇలా అమ్మాయి అలా అర్థం చేసుకుంది, ఒకటి క్లియర్ తను స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, అక్కడ నుంచి బయటకు వస్తే ఆటోమేటిక్ గా ఎమోషనల్ అవ్వకూడదు, స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటే కనుక బాగుంటది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నామినేషన్స్ అనేది ఒక 7 మెంబర్స్ మాత్రమే జరిగింది, మిగతా 13 మెంబర్స్ ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ నామినేషన్స్ అనేది మనకు రేపు చూపిస్తారు. యాక్చువల్ లైవ్ లో లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు, నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనం మిడ్ నైట్ చెట్లో మాట్లాడుకోవాలి కాబట్టి. ఓకే బాయ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.